హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో లడ్డూలు. చాలా ఈజీగా అండ్ హెల్దీగా 10 నిమిషాల్లోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. పుట్నాల పప్పుతో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1/4 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. మీరు కావాలంటే తురిమిన బెల్లం 1/4 కప్పు తీసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడం లేట్ అవుతుంది. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి బెల్లం పౌడర్ అంతా బాగా కరిగించుకోవాలి. నేను నల్లగా ఉండే బెల్లం పౌడర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఎర్రటి బెల్లమైనా తీసుకోవచ్చు. పాకం ముదురు పాకం రావాలి. ముదురు పాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి కలపాలి. ఒక ప్లేట్లోకి వాటర్ వేసి ఈ పాకంని చెక్ చేసుకోవాలి. ఇలా పాకంని కొద్దిగా ప్లేట్లోకి వేసి ఇలా సాగినట్టుగా వస్తుంది కదా, ఇలా రాకూడదు, ముదురు పాకం రావాలి. ఇలా లేత పాకం వస్తే ఈ పాకంని 1 నిమిషం పాటు మళ్ళీ ఉడికించాలి. ఒక నిమిషం తర్వాత ఈ పాకంని చెక్ చేసుకోవాలి. ప్లేట్లోకి వాటర్ వేసి ఇలా పాకం వేసి చూస్తే ఇలా చెత్త అంటూ ఉంటే రౌండ్ బాల్ లాగా రావాలి. ముదురు పాకం వస్తే ఇలా సౌండ్ రావాలి. అలాగే మధ్యలో బ్రేక్ చేస్తే ఇలా బ్రేక్ అవ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ యాలకల పొడి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. 1/4 కప్పు బెల్లంకి 1 కప్పు పుట్నాల పప్పు అయితే సరిపోతుంది. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ప్లేట్కి కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ అంతా బాగా అప్లై చేసిన తర్వాత ఈ పాకంని ప్లేట్లోకి వేసి కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు. లేదంటే ఇలా ప్యాన్లోనే కొద్దిగా చల్లారిన తర్వాత చెయ్యికి కొద్దిగా నెయ్యి కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు. ఇలా లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చేయాలి. మరి ఎక్కువగా చల్లారితే లడ్డూలు చేయడం రాదు. మరి ఎక్కువగా చల్లారి గట్టిపడితే లైట్ గా హీట్ చేసి ఆ తర్వాత లడ్డూలు చేసుకోవచ్చు. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే పుట్నాల పప్పు లడ్డూ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అంతేండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.